అందరికీ జై శ్రీ గణేష్. ఇప్పుడైతే మనం ఖైరతాబాద్ మహా గణేశం దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక నా వెనకాల అయితే కనిపిస్తూనే ఉండొచ్చు, తమిళ కూడా చూసే ఉంటారు, కలరింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. కలర్ఫుల్ గా ఖైరతాబాద్ గణేష్ అయితే కనిపిస్తున్నారు అనమాట. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న హెల్ప్ అనమాట. ఆ హెల్ప్ అంటే ఏం లేదు, ఎన్ని రోజుల నుంచి అయితే ఖైరతాబాద్ గణేషం చూపిస్తున్నాను, ఖైరతాబాద్ గణేషం దగ్గర ఏమైతేనే చూపిస్తున్నాను, ధూల్పేటలో నాగోళ్ళు ఎక్కడ ఏమైనా కూడా చూపిస్తున్నాను. సో ఈ మైక్ అనేది సరిగా వాయిస్ అనేది రావట్లేదు అనమాట. ఇది అయితే 10,000, సో సరిగా రావట్లేదు. డీజేఐ మైక్స్ అయితే తీసేసుకుందాం అని అనుకుంటున్నా. అవైతే ఆన్లైన్ లో చూస్తే 35,000 ఉన్నాయన్నమాట, 35,000. సో అంత బడ్జెట్ అయితే మన దగ్గర లేదు, కాకపోతే మన కంట్రీ కాకుండా, మన ఇండియా కాకుండా బయట కంట్రీస్లలో చాలా తక్కువ ప్రైస్లో అయితే వస్తాయంట. అంటే ఇక్కడికి అక్కడికి ఒక 10,000-15,000 అయితే చేంజెస్ అయితే ఉంటాయి అనేసి అయితే చాలామంది అన్నారు. సో అలా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా, లేదంటే నా వీడియో చూస్తున్నా, లేదంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నా, కొంచెం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆ డీజే మైక్స్ నాకు కొంచెం అందేటట్లు చూస్తే బాగుంటుంది. ఎంత ఇంకో అమౌంట్ అనేది కొట్టేస్తాను, అంటే అక్కడికి ఒక 10,000 తేడా ఉంటుంది కదా, మొత్తం అమౌంట్ వాళ్ళకి కొట్టేస్తాను ఆన్లైన్. అంటే గూగుల్ పేనో ఫోన్ పేనో లేదంటే ఇతర ఏ పేర్ల ద్వారా అమౌంట్ అనేది కొట్టేస్తాను. నాకు కొంచెం ఇక్కడికి తెప్పించి ఇస్తే బాగుంటుంది అనమాట. చూస్తున్నా కదా, అసలు ఇక్కడ పెట్టుకోవాలి అసలు మైకు, అసలు వాయిస్ వస్తలేదని నేను నోటి దగ్గర పెట్టుకుని గట్టి గట్టి ఒళ్ళుతున్నాను. చుట్టుపక్కల అందరూ చూసి అసలు పిచ్చిలేసి ఇదాలేదనేది పిచ్చోడు అనేసి అది చూస్తున్నా, అట్లనే చూస్తున్నాను అనమాట. సో అందుకోసం కొంచెం మీ క్లారిటీగా కొంచెం మంచిగా అప్డేట్స్ ఇవ్వాలంటే కొంచెం ఒక్క చిన్న హెల్ప్ చేయండి అబ్బా. 2021 అనుకుంటా ప్రదీప్ అనే బ్రదర్ నాకు ఒక 7,000 పెట్టేసి నాకైతే మైక్స్ ఇప్పించాడు. ఈ మైక్స్ కాదు, వేరే మైక్స్, అవి ఖరాబ్ అయినాయి. అవి ఖరాబ్ అయిపోయిన తర్వాత నేను ఇవి తీసుకున్నాను, కాకపోతే ఇందులో కూడా వాయిస్ సరిగ్గా వస్తలేదు. కొంచెం ప్లీజ్ ఇది ఒక్క హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇక ఖైరతాబాద్ గణేష్ని అప్డేట్స్ అయితే చూసేసాను. ఎవరైనా అలా హెల్ప్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కామెంట్ చేయడం అబ్బా. థ్యాంక్ యూ. ఇక వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, కొత్త వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకుని, పాత ఉంటే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సపోర్ట్ చేస్తారని కోరుకున్నాను. జై శ్రీ గణేష్ అందరికీ, జై శ్రీ గణేష్. ఇప్పుడైతే మనం ఖైరతాబాద్ మహా గణేశం దగ్గరికి అయితే వచ్చేసినాం. మనం మార్నింగ్ లాగ్ లో మాట్లాడుకున్న విధంగానే మనకు మార్నింగ్ కి, మధ్యాహ్నం కి, ఈవినింగ్ కి తేడా లేకుండా అప్డేట్స్ వస్తూనే ఉంటాయి, మేకింగ్ జరుగుతూనే ఉంటుంది. చాలా తక్కువ టైం ఉంది, ఈ టైం వరకు ఖైరతాబాద్ మహావినాయకుడు పూర్తిగా కంప్లీట్ అవ్వాలనే ఉద్దేశంతో అయితే చాలా ఫాస్ట్ అయితే వర్క్ చేశారని చెప్పుకున్నాం కదా. అదే విధంగా కనిపిస్తుంది చూడండి, ఇప్పుడైతే టైం 5:36 అయితే అవుతుంది. సో ఇప్పుడైతే చూడండి ఖైరతాబాద్ గణేషుడు కలర్ఫుల్ గా ఎంత మంచిగా కనిపిస్తుండో. రైట్ సైడ్ లో చూసుకుంటే మనకు శ్రీనివాస కళ్యాణం, ఇక్కడ చూసుకుంటే మనకు శివపార్వతుల కళ్యాణం, పైన పాములు, ఫుల్ గా వైట్ కలర్ లో గణేషుడు ఎంత మంచిగా కనిపిస్తుండో. సో ఇక మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఏమేమి అప్డేట్లు అయినా ప్రతి ఒక్కటి జూమ్ చేసి మరి మాట్లాడుకుందాం, దగ్గర కూడా వెళ్ళి మాట్లాడుకుందాం. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, కొత్త వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, పాత ఉంటే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. సో ఖైరతాబాద్ గణేషుడు పైన ఉన్న 7 సర్పాలకు సంబంధించి పాములది బాడీ కలర్ అనేది వేసేసారు అనమాట కంప్లీట్ గా. సో మధ్యలో వైట్ వైట్ వచ్చేసింది, అండ్ ఇక్కడ అయితే చాక్లెట్ కలర్ లాగా అయితే వచ్చింది. అండ్ అదే విధంగా కింద కొంచెం కింద చూసుకుంటే ఖైరతాబాద్ మహావినాయకుడి కిరీటం పనులు అయితే మొదలు పెట్టారు, అంటే కిరీటంకి అయితే కలర్ వేయడం అయితే మొదలు పెట్టేసారు. ఈ రోజు నైట్ వరకు నాకు తెలిసి టోటల్ గా కిరీటాలు అయితే అయిపోతాయి నాకు తెలిసి, అంటే గణేషం కిరీటం అయితే కంప్లీట్ అయిపోతుంది. సైడ్లకు అమ్మవార్లది అండ్ స్వామివార్లది కూడా నాకు తెలిసి రేపు మధ్యాహ్నం వరకు అయితే కంప్లీట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ అదే విధంగా ఇంకొంచెం కింద చూసుకుంటే మనకు స్వామివారి కళ్ళు చూడండి క్లియర్గా అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ మొత్తం కట్టెలు అయితే అడ్డం వచ్చేస్తాయి, మొత్తం కింది నుంచి పై వరకు అయితే చూడకుండా, అంటే చూడలేకుండా వీలుగా ఉండదు అనమాట. ఎందుకంటే మొత్తం కట్టెలు కడితేనే కదా పైన పనులు వెళ్ళి పని చేయాలి. సో కేవలం ఇక్కడ ఖైరతాబాద్ మహావినాయకుడు కళ్ళు మాత్రమే కనిపిస్తాయి, అంటే కనిపించే విధంగానే కట్టెలు కడతారంట. ఎందుకంటే గణేషుని అంటే వినాయకుని చవితి టైంలో 11 రోజులు ఉన్నప్పుడు అయితే అంటే రావడానికి చాలామంది కుదరదు, ఎందుకంటే ఎవరు విలేజ్లో వాళ్ళకి, ఎవరు గల్లీలో వాళ్ళకైతే గణేషుని పెడతారు కదా. హైదరాబాద్ ఉన్న వాళ్ళు వస్తారు కానీ బయట స్టేట్ వాళ్ళు, బయట జిల్లా వాళ్ళు అయితే రాలేకపోతారు కదా. సో వాళ్ళు ఇప్పుడు పన్ను జరిగే టైంలోనే వచ్చి చూసుకుంటే ఖైరతాబాద్ గణేషుడు మనల్ని చూస్తున్నట్లు, మనకు ఆశీర్వాదం ఇస్తున్న విధంగా ఉండాలన్న ఉద్దేశంతో ఈ విధంగా కళ్ళు కనిపించే విధంగా అయితే పెడతారంట. సో నాకు ఈ రోజే తెలిసింది ఇన్ఫర్మేషన్, నేను అంత గమనించలే, ఈ రోజే నాకు అర్థమైంది అనమాట. అండ్ అదేవిధంగా ఇక్కడ సైడ్ చూసుకుంటే త్రిమూర్తులు, అండ్ ఇది ఇక్కడ చూసుకుంటే అమ్మ వాళ్ళకి సంబంధించి ఇంకా కలర్ అనేది వైట్ కలర్ మాత్రమే వేసారు, ఇంకా వేరే కలర్ వేయలేరు. పైన అయితే కిరీటాలకు సంబంధించి కలర్ అయితే అవుతుంది అనమాట. అండ్ ఇంకొంచెం కిందికి వస్తే మనకు 14 చేతులకు సంబంధించి ఇక్కడ వైట్ కలర్లోనే ఉంది, ఇంకా బాడీ కలర్కి సంబంధించి ఇంకా స్టార్ట్ కాలేదు. బాడీ కలర్ స్టార్ట్ అయింది అనుకోండి, చేతులు అండ్ చేతులకు ఉన్న పట్టీలు వాటికి సంబంధించి కలర్లు కూడా స్టార్ట్ అయిపోతాయి అనమాట. ఒక్కసారి గణేషుని ఆఫ్ నుంచి పైకి అయితే చూడండి, మార్నింగ్ అయితే కింది నడుము దగ్గర నుంచి కింద పాదాల వరకు అయితే క్లియర్గా కనిపించిండు. ఇక మార్నింగ్ వర్షం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, చాలా సల్లసల్లగా ఉందన్న కారణంతో రీజన్తో అయితే పైన అయితే పెట్టారు. ఇప్పుడు ఎండ కొడుతుంది. అండ్ అదేవిధంగా ఈరోజు కృష్ణాష్టమి కాబట్టి చాలా మందికి లీవ్ ఉంటుంది, చాలా మంది వచ్చి చూసి పోతుంటారు కాబట్టి, అంటే వీకెండ్స్లో హాలిడేస్ ఉన్న టైంలోనే చాలా మంది వస్తుంటారు చూడడానికి వీలు ఉంటుంది కాబట్టి. సో అందుకోసమే కవర్ తీస్తారనమాట. ఇక మీద నుంచి ఎండ కూడా కొడుతుంది. అండ్ ఇక్కడ దగ్గర నుంచి చూసుకుంటే స్వామివారు ఎంత మంచిగా అయితే కనిపిస్తున్నారు చూడండి. పైన చూసుకుంటే మనకి పెయింటింగ్ వేసే వాళ్ళు ఒక 3 or 4 ఉన్నారన్నమాట, వాళ్ళు ఎగ్జాక్ట్ కిరీటం పైన అయితే వేస్తున్నారనమాట. అండ్ ఒక్కసారి మనం ఇక్కడ శ్రీనివాస కళ్యాణం దగ్గరికి వెళ్ళేసి, శ్రీనివాస కళ్యాణంలో చాలా అప్డేట్స్ అయినాయి. స్వామి వాళ్ళకు బాడీ కలర్ వేసేసారు, అదేవిధంగా ఆభరణాలు పెట్టేసారు, అవన్నీ వేసేసారు, చాలానే అప్డేట్స్ ఉన్నాయి. చూస్తేనే
ఒక రేంజ్ లో ఒక అద్భుతంగా అయితే కనిపిస్తుంది అన్నమాట ఇక్కడ శ్రీనివాస కళ్యాణం. సో మనం మార్నింగ్ వచ్చినప్పుడు అయితే జస్ట్ మనకి ఇక్కడ బయట ఏదైతే మనకు మండపం కనిపించిందో మండపం బయటి భాగం కనిపిస్తుందో బయటి భాగం మాత్రమే మనకు కలర్ వేసి ఉందన్నమాట. అండ్ అదేవిధంగా వెనకాల బ్యాక్గ్రౌండ్లో వేసి ఉందన్నమాట. ఇప్పుడు చూసుకునే మనకు స్వామి వారి మధ్యలో చూసుకుంటే శ్రీ విష్ణుమూర్తి, అదేవిధంగా ఆకాశనాథ స్వామివారు, అదేవిధంగా మనకు అమ్మవారు పద్మావతి అమ్మవారికి అయితే మొత్తం గోల్డ్ కలర్ వేసారు. అదేవిధంగా మనకు విష్ణుమూర్తి స్వామి వారికి అండ్ అదేవిధంగా ఇక్కడ మనకు ఆకాశరాజుకి అయితే బాడీ కలర్ వేసారు అన్నమాట. సో అమ్మవారికి సారీ ఉంటుంది కాబట్టి సారీ అండ్ అమ్మవారు వేసుకున్న జాకెట్కి వేరే కలర్ ఉంటుంది కాబట్టి వేసారు. ఒక్క అంటే వేస్తారు ఇంకా అయ్యలేదు. అండ్ ఒక్కసారి దగ్గర నుంచి అయితే చూద్దాం ఇక్కడ మనకు స్వామివారి పాదాలు చూడండి మొత్తం. సో స్వామివారి పాదాలు, అక్కడ పట్టీలు, అదేవిధంగా స్వామివారి ధోతి. ధోతి ఏ కలర్లో వస్తే చూడాలి, ఇక వైట్ కలర్ వస్తుందా లేదంటే వేరే కలర్ వస్తే చూడాలి. అండ్ స్వామివారికి ఇక్కడ సంబంధించి ఇక్కడ నడుము గొలుసు. అండ్ స్వామివారికి ఇక్కడ చూసుకుంటే ఉంగరాలు, చేతి పట్టీలు. అండ్ స్వామివారికి ఇక్కడ చూడండి చేతిలో అన్ని పట్టీలు గోల్డ్ ఎంత మంచిగా కనిపిస్తున్నాయి చూడండి. అదొక ఫీల్ అబ్బా, ఇక్కడ హైదరాబాద్ గణేష్ ఉంది కలర్ వేసారు స్వామివారు కలర్లో కనిపిస్తున్నారంటే అదొక ఫీల్. అదొక ఎంత మస్తు అనిపిస్తుంది అబ్బా. నేను వీడియోలో ఇంత మంచిగా చెప్తున్నా కానీ రియల్ అంటే మీరు అనుకోవచ్చు ఓవర్గా మాట్లాడుతున్నా ఓవర్గా చేస్తున్నా అనేసి, కానీ నేను వీడియోలు ఇక్కడ మాట్లాడుతున్నాను. ఒక్కసారి మీరు రియల్ ఇక్కడ వచ్చి చూడండి, ఆ ఫీలే వేరుంటుంది. ఇంకోటి నేను ప్రతిరోజు వస్తా, 3 నెలల నుంచి అయితే వస్తున్నాను అనమాట, ఆ ఫీలే వేరుంటుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే ఆకాశరాజుకి అండ్ గడ్డం అయితే వైట్ ఉంటుంది కాబట్టి వైటే ఉంటుంది. అండ్ పైన కిరీటాలు కూడా చూసుకుంటే స్వామివారి కిరీటం చూపెట్టాలి. ఇక్కడ కిరీటం చూసుకుంటే మొత్తం గోల్డ్ కలర్లు అయితే వచ్చేసిన స్వామివారికి ఇక్కడ కమ్మలు అండ్ గో అంటే వెనకాల ఆభరణాలు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఎగ్జాక్ట్ నడుము గొలుసు ఏదైతే ఉందో అది అయితే పెయింటింగ్ అయితే అవుతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే అమ్మవారికి సంబంధించి చేతులకి అండ్ ఫేస్కి అయితే బాడీ కలర్ వేస్తున్నారు. అండ్ ఫేస్కి వేసేసారు ఎగ్జాక్ట్ ఇక్కడ చేతుల దగ్గర ఫింగర్స్ ఏవైతే వేళ్ళు ఉంటాయి వేళ్ళకి సంబంధించి వేస్తున్నారు. అమ్మవారి ఉంగరాలు గాజులకు సంబంధించి మొత్తం గోల్డ్ కలర్ అయితే వేసేసారు అన్నమాట. అండ్ ఇక్కడ పూలది దండ ఉంది కదా, దండకి ఏ కలర్ వస్తే చూడాలి మనం. అండ్ చూసుకుంటే ఇక్కడ అమ్మవారి పాదాలు ఒకటి బ్యాలెన్స్ ఉన్నాయి. అమ్మవారి పాదాల దగ్గర మెట్టెలు అండ్ అదేవిధంగా కాళ్ళ పట్టీలకు సంబంధించి కూడా మొత్తం గోల్డ్ కలర్ అయితే వేసేసారు. సో చూసుకుంటే మనకి ఇక్కడ కొంచెం లాంగ్ నుంచి చూసుకుంటే ముగ్గురు అంటే మన అమ్మవారు, ఆకాశరాజు, విష్ణుమూర్తి స్వామివారు ఎంత బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తున్నారు చూడండి. జస్ట్ వాళ్ళు ఎక్కడానికి కట్టెలు పెట్టిన అంతే, కట్టెలు ఒకరు తీసేసారు అనుకో చాలా అందంగా కనిపిస్తుంది. వెనకాల బ్యాక్గ్రౌండ్ మీకు తెలిసిందే, మీకు మనం చూపించిందే మార్నింగ్ అయితే. ఇక్కడ చూసుకుంటే శంకరుడు, బ్రహ్మదేవుడు, నారదుడు, అదేవిధంగా వెనకాల చెలికత్తలు అంటారు కదా దేవతల దగ్గర ఉండేవాళ్ళు, సో వాళ్ళకి సంబంధించి ఇక్కడ ఒక అమ్మవారు ఉన్నారు. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకునే మనకు సరస్వతి అమ్మవారు, అదేవిధంగా పార్వతీ అమ్మవారు అమ్మవారులు ఇంకా ఇంకో అమ్మవారు అయితే ఉన్నారన్నమాట. అండ్ అదేవిధంగా బ్యాక్ సైడ్ కూడా ఇంకో అమ్మవారు అయితే రావడం జరిగింది. అంటే ఆ దేవతల వెనుకలు అయితే వస్తారు కదా, ఇక పెళ్లికి హాజరైన మొత్తం దేవతలు బంధువులు వాళ్ళన్నమాట. సో చూడండి ఇదన్నమాట. అండ్ ఒక్కసారి మనకు శివపార్వతుల కళ్యాణం దగ్గర కూడా అప్డేట్ ఉందన్నమాట. అక్కడికి ఒక్కసారి వెళ్ళే ముందు మనం స్వామివారికి ఇక్కడ చూసుకుంటే మనకు మన బాలరామునికి సంబంధించి అయితే మార్నింగ్ అయితే వైట్ కలర్ అనేది వేయలేరన్నమాట. బాబా ఫుల్ ట్రాఫిక్ అయింది, అసలు ఎంత ఆనందలు కొడుతున్నారు. నా సౌండ్ అసలు ఇనిపిస్తుందో తెలియదు. నా మైక్లో అయితే అసలు నోటి దగ్గర పెట్టుకొని మాట్లాడుతున్నా బా, మీకు వినిపించాలని గట్టిగా మాట్లాడుతున్నా, అసలు వినిపిస్తున్నాయో లేదో. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి అప్డేట్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ బాలరామునికి అయితే టోటల్గా వైట్ కలర్ అయితే వేసేసారు అన్నమాట. ఇక బాలరామునికి కలర్ వేసేటప్పుడు చూడాలి ఇక ఎట్లుంటాడో, ఎందుకంటే ఇక డైరెక్ట్ వైట్ కలర్ వేసారు కాబట్టి డైరెక్ట్ ఇక బ్లాక్ కలర్ అనమాట. ఇక అయోధ్యలో ఏ విధంగా దర్శనం ఇస్తాడో అదే విధంగా మనకు దర్శనం ఇవ్వబోతున్నాడు మన బాలరాముడు. అండ్ వెనకాల చూసుకుంటే మన కొండలు, అదేవిధంగా వెనకాల బ్యాక్గ్రౌండ్ అండ్ ఇది మొత్తం అయితే వైట్ కలర్ వేసేసారు. మనం మార్నింగ్ చూసుకున్నప్పుడు అయితే వేయలేదన్నమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే స్వామివారి పాదాలు అండ్ పాదాల దగ్గర ముందు జాగాలు అయితే సాఫ్ చేస్తారు, ఏదైతే మట్టి పడ్డదో మట్టికి సంబంధించి. నాకు తెలిసి పాదాలకు వేస్తారా అనేది డౌట్ ఉంది, ఎందుకంటే పాదాలకు లాస్ట్ వేస్తారు. ఎందుకంటే పైనుంచి వేస్తున్నప్పుడు పైనుంచి కలరు కింద పడితే మళ్ళీ కింద వేసిన కలర్ ఖరాబ్ అవుతుంది కదా, అందుకోసం అయితే లాస్ట్లో వేస్తారు. ఇక కొంచెం బాగాలేదు కాబట్టి సాఫ్ చేస్తున్నట్లున్నారు. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే కొండలకు సంబంధించి వైట్ కలర్ అనేది వేస్తున్నారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు ఎవరైతే రావుకేతుకు సంబంధించిన స్వామి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సంబంధించి టోటల్గా వైట్ కలర్ అనేది కంప్లీట్లీ వేసేసారు అనమాట. జస్ట్ బాడీ కలర్ వేసేస్తే కంప్లీట్ అయిపోతాయి, బాడీ కలర్ అండ్ ఆభరణాల కలర్ సంబంధించి. అండ్ ఇక్కడ కూడా చూసుకుంటే మనకు సైడ్లకు ఏదైతే కొండలు ఉన్నాయో ఆ కొండల దగ్గర అయితే వైట్ కలర్ వేసేస్తున్నారు చూడండి. ఓ ఈ విధంగా అయితే వైట్ కలర్ వేస్తున్నారు. అండ్ పైన చూసుకుంటే మనకు గదకి, అదేవిధంగా ఇక్కడ వెనకాల శాల్వకి బ్యాక్గ్రౌండ్ కూడా మార్నింగ్ ఉన్నప్పుడు మనం వేయలేకుండా ఇప్పుడైతే వేసేస్తున్నారు. అండ్ ఖైరతాబాద్ గణేషన్ ఏదైతే బేస్ ఉందో ఆ బేస్కి సైడ్కి కూడా వేసేస్తున్నారు అనమాట. ఇక కొంచెం ముందు బ్యాలెన్స్ ఉంది అండ్ సైడ్లకు ఉందన్నమాట. సైడ్ నుంచి అయితే వేసుకుంటే అయితే టోటల్గా వస్తున్నారు. అండ్ గణేషుడు ఇక్కడ నుంచి చూసుకుంటే మనకి టోటల్గా మొత్తం కట్టెలతోనైతే కవర్ అయిపోయింది. మనకైతే ఏం కనిపించదు, ఏం చూడాలన్నా లాంగ్కి వెళ్ళాలి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు శివపార్వతుల కళ్యాణం దగ్గర మార్నింగ్ చూసుకున్నప్పుడు అయితే మనకి ఇది ఎంత ఏం లేకుండా అనమాట, ఓన్లీ వైట్ కలర్లో మాత్రమే ఉండే. అండ్ అదేవిధంగా ఇక్కడ గోల్డ్ కూడా లేకుండా, గోల్డ్ కలర్ కూడా వేయలేకుండా ఇప్పుడైతే చూసుకుంటే గోల్డ్ కలర్ వేసేసారు అమ్మవారి. మనకి ఇక్కడ చూసుకుంటే పార్వతి అమ్మవారికి అయితే టోటల్గా గోల్డ్ మొత్తం కిరీటం అండ్ అమ్మవారి కమ్మలు, ముక్కు పుడక, ఆభరణాలు, చేతి గాజులు, ఉంగరాలు మొత్తం అయితే వేసేసారు అన్నమాట. అండ్ అమ్మవారికి సంబంధించి సారీ ఏదైతే బార్డర్ ఉందో అది కూడా గోల్డ్ కలర్ వేసేసారు అమ్మవారి. ఇక్కడ చూసుకుంటే
కాళ్ళ పట్టీలు, అమ్మవారి మెట్టలు వాటికి కూడా సంబంధించి వేసారు అన్నమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే విష్ణుమూర్తి స్వామివారు ఇక్కడ చూడాలి. మనం ఒకటి గమనించాలి ఏంటంటే, ఖైరతాబాద్ గణేశం దగ్గర ముగ్గురు విష్ణుమూర్తి స్వామివారులు వస్తున్నారు. ఒక స్వామివారు శివపరతుల కళ్యాణంలో, ఒక స్వామివారు శ్రీనివాస కళ్యాణంలో, ఒక స్వామివారు మనకు ఖైరతాబాద్ గణేష్ ఏడు తలల్లో ఒక తల అన్నమాట. సో ఈ ముగ్గురు స్వామివారులు సేమ్ కలర్లో ఉండబోతున్నారా లేదంటే వేరే వేరే కలర్లో ఉండబోతున్నారా అనేది అయితే ఒక డౌట్ ఉందన్నమాట. మీరు చెప్పండి ఏ కలర్లో ఉంటారో ఏందనేసి అయితే కింద కామెంట్ చేయండి మీరు అయితే ఒకసారి ఇదన్నమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మన శంకరునికి నాకు తెలిసి ఎక్కువ గోల్డ్ అయితే ఉండదవ్వా. చూసుకుంటే ఒక కమ్మలకి వేసారు. అండ్ ఇక్కడ అయితే పులి చర్మం గోల్డ్ కలర్ ఉంటుంది కాబట్టి పులి చర్మంకి సంబంధించి వేసారు. ఇక్కడ షాల్వాకి బార్డర్ వేసారు, కింద దోతికి బార్డర్ వేసారు, పట్టీలు వేసారు అన్నమాట. అంతే, అంతకుమించి ఇక శంకరునికి ఎక్కువ శాతం అయితే గోల్డ్ ఉండదు, అందుకనేసి అయితే వేయడం వేయలేరు. అండ్ వెనకలా చూసుకుంటే ఇక్కడ సైడ్లకు చూసుకుంటే మనకు డ్రాయింగ్ వేసారు ఆర్టిస్టులకు సంబంధించి. అండ్ ఇక్కడ చూసుకుంటే బ్రహ్మదేవుడు, అదేవిధంగా ఇక్కడ నారదుడు, అండ్ ఇక్కడ ఇంకో ఎవరు వచ్చారు ఈ స్వామి ఎవరు కింద కామెంట్ చేయండి. అంటే శివపరతుల కళ్యాణంకి ఎవరెవరు హాజరయ్యారో కింద నాకు తెలియదంతా మీరు కింద అయితే కామెంట్ చేయండి. ఇక్కడ అయితే కనిపిస్తుంది క్లియర్గా బ్రహ్మదేవుడు అండ్ నారదుడు అయితే కనిపిస్తారు. ఇక్కడ ఇంకో స్వామివారు అయితే కనిపిస్తారు. వీటికి సంబంధించి కూడా వెనకాల బ్యాక్గ్రౌండ్కి సంబంధించి కూడా ఈరోజు కాదు రేపు మార్నింగ్ వరకు అయితే నాకు తెలిసి కలర్ వేసేస్తారు అనిపిస్తుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే శివపరతుల కళ్యాణం దగ్గర చూసుకుంటే పైన ఆకాశం వచ్చే విధంగా అయితే బ్లూ కలర్లో అయితే వేయడం అయితే జరిగింది. నాకు తెలిసి ఇక్కడ పైన ఆకాశం దగ్గర వచ్చే కలర్లు అయితే చంద్రుడు, అదేవిధంగా చుక్కలు వచ్చే విధంగా వేస్తారేమో అనేసి అయితే అనిపిస్తుంది అనమాట. అండ్ ఒక్కసారి ఖైరతాబాద్ గణేశుని ముందలా చూసుకుంటే మనకి ఎంత పబ్లిక్ వస్తున్నా చూడు. ఇక్కడ నుండి చూసుకుంటే అక్కడ వరకు అయితే చాలా పబ్లిక్ ఉంది. ఈరోజు కృష్ణాష్టమి ఉంది, అదేవిధంగా ఖైరతాబాద్ గణేశుని కలర్లు వేయడం కూడా స్టార్ట్ చేశారు కాబట్టి ఒకటేసారి ఖైరతాబాద్ గణేశుని దర్శించుకొని వెళ్దాం అనేసి అయితే చాలా మంది వస్తుంటారు అనమాట. అండ్ మొత్తం కలర్ వేసిన తర్వాత కూడా చాలా మంది వస్తుంటారు, కాకపోతే బయట స్టేట్ల నుంచి అయితే రారు, బయట జిల్లాల నుంచి కూడా రారు. ఎందుకంటే వాళ్ళ జిల్లాలో, వాళ్ళ విలేజ్లో, వాళ్ళ గల్లీలో కూడా ఖైరతాబాద్ గణేశుని అయితే కూర్చోబెడతారు కదా, అక్కడ కూడా ఉండాలన్న ఉద్దేశంతో అయితే ఎవరు రారన్నమాట. సో ఇది ఖైరతాబాద్ గణేశుని దగ్గర ఉన్న మెయిన్ అప్డేట్. సో ఇక్కడ ఇంకా ఆకాశం దగ్గర అయితే ఈ మేలే ఇట్లా ప్లేన్ ఉంటుందా లేదంటే చుక్కలు లేదంటే చంద్రుడు ఏమన్నా సంబంధించింది ఇంకేమన్నా వేస్తారా అనేసి అయితే చూడాలి. మనమైతే ఒకసారి లాంగ్ వెళ్ళి కూడా చూపిస్తాను మీకు. ఇక్కడ అయితే ఇక్కడ ఒక కళ్యాణ శ్రీనివాస కళ్యాణం దగ్గర ఒక్క దగ్గరనే మనకు చాలా కలర్ఫుల్గా అయితే అనిపిస్తుంది అనమాట. అండ్ పైన ఏడు సర్పాలకు సంబంధించి కూడా బాడీ కలర్ వేయడం అయితే జరిగింది కదా, ఒకసారి అక్కడ కూడా వెళ్ళి లాస్ట్కి వెళ్ళి కూడా చూపిస్తాను. అంటే లాంగ్ నుంచి వెళ్తేనే కనిపిస్తుంది, దగ్గర నుండి అయితే కనిపిస్తుంది, ఒకసారి లాంగ్కి వెళ్ళి కూడా చూపిస్తాను మీకు. ఫైనల్లీ ఖైరతాబాద్ గణేశుడు 26th August 2024 సంబంధించి ఈవినింగ్ అప్డేట్లు అయితే ఈ విధంగా అయితే కనిపిస్తుంది అనమాట. చూడండి లాంగ్ నుంచి చూస్తే ఎంత మంచిగా ఎంత అందంగా అయితే కనిపిస్తుండో. ఇక బాడీ కలర్ వేస్తున్న కొద్దీ రోజు రోజుకి అయితే గణేశుడు ఇంకా మారిపోతుంటాడు, ఇంకా అందంగా ఇంకా మంచిగా అయితే దర్శనం ఇస్తుంటాడు అనమాట. సో ఈరోజు కృష్ణాష్టమి ఉంది, అదేవిధంగా చాలామందికి హాలిడే ఉంది కాబట్టి చాలామంది స్టూడెంట్స్ కావచ్చు అండ్ స్కూల్ పిల్లలు కానీ కాలేజ్ వాళ్ళు కానీ జాబ్కి వెళ్ళే వాళ్ళు కానీ పేరెంట్స్తో పాటు ఫ్రెండ్స్తో పాటు చాలామంది వస్తున్నారనమాట. చూడండి ఎంత పబ్లిక్ కనిపిస్తుంది. మనం మార్నింగ్ వచ్చినప్పుడు అయితే ఎవరు ఉన్నారు ఇప్పుడైతే. అండ్ అదేవిధంగా ఇంకో అప్డేట్ ఏంటంటే మనకు స్టార్టింగ్లో అక్కడ చూసుకుంటే ఎంట్రెన్స్ దగ్గర మనకు ఎంట్రెన్స్ అంటే రావడానికి అయితే కొంచెం ఉంటుంది కదా బోర్డింగ్ అనేది, అంటే ఎంట్రెన్స్ లాగా వెల్కమ్ బోర్డింగ్ లాంటిది అలాంటిది అయితే అక్కడ కూడా కడుతున్నారనమాట. అక్కడ స్టార్ట్ చేసి ఆల్రెడీ అక్కడ నుండి లైన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. అక్కడ నుంచి లైన్ అంటే ఏదైతే ఖైరతాబాద్ గణేశుని దర్శించుకోవడానికి అక్కడ నుండి లైన్ స్టార్ట్ అయ్యి ఇక్కడ వరకు వచ్చేసి ఇటు వెళ్ళి యూటర్న్ తీసుకొని మళ్ళీ అటైతే ఏదైతే షెడ్ వేసారు అటు నుంచి వచ్చి స్వామివారి పాదాల దగ్గరికి అయితే వెళ్ళేసి దర్శించుకోవడానికి అయితే వీలుగా ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూసినా అంటే మనకి ఇక్కడ వెళ్ళినా ఇక్కడ ఈ రూట్లో వెళ్ళినా కూడా ఎంట్రెన్స్ కోసం అక్కడ వేస్తున్నారు అండ్ ఇక్కడ కూడా వేస్తున్నారు అండ్ లెఫ్ట్ సైడ్లో అంటే మూడు జాలాలు ఉంటుంది స్టేట్ ఖైరతాబాద్ గణేశుని స్టేట్ ఉంటుంది లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మూడు సైడ్లలో అయితే వెల్కమ్ అంటే బోర్డింగ్ అంటారు కదా అదైతే వేస్తున్నారు స్టార్ట్ చేసేసారు. ఇంకా ఎక్కువ రోజులు లేదు, 11 రోజులు మాత్రం ఉంది. అన్ని పనులు చేసుకోవాలి, అన్ని పనులు తొందర కావాలనే ఉద్దేశంతో అయితే అన్ని పనులు అయితే మొదలు పెట్టేసారు అనమాట. అండ్ ఎగ్జాక్ట్ అయితే ఖైరతాబాద్ గణేశుని దగ్గర పైన కిరీటం ఏదైతే ఉందో కిరీటం దగ్గర అయితే వర్క్ అవుతుంది. చూసాం ఒక గంట సేపు ఒక 2 గంటలు వెయిట్ చేసి చూస్తాను, అవి కూడా కంప్లీట్ అయింది అనుకో అప్డేట్ కూడా ఇస్తాను. లేదంటే రేపు మార్నింగ్ వచ్చేసి రేపు మార్నింగ్ అప్డేట్లో అయితే ఖైరతాబాద్ గణేశుడు ఫుల్గా మీకు చూపించేసి మీకు అప్డేట్ అయితే ఇస్తాను. సో చూస్తున్నారు కదా ఇక గట్టి గట్టి వండుతున్నాను, అసలు ఈ మైకులు వినిపిస్తలేవు చేస్తలేవు, ఇక నోటి దగ్గర పెట్టుకుని అయితే వండుతున్నాను. చుట్టుపక్కల అందరూ చూసి ఏమైనా రాబోయిన పిచ్చిలేసింది అనేసి ఉద్దేశంతో అయితే చూస్తున్నాను అనమాట. జరిగిన కష్టాన్ని మెచ్చుకొని ప్లీజ్ సపోర్ట్ చేయండి. సపోర్ట్ అంటే ఏం లేదు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రతి వీడియో లైక్ చేసి చూడండి. థ్యాంక్ యూ అందరికీ. జై శ్రీ గణేశా.